శూద్రుడికి పుట్టినవాడు శూద్రుడు, క్షత్రియుడికి జన్మించినవాడు క్షత్రియుడు, వైశ్యుడికి పుట్టినవాడు వైశ్యుడు అవుతాడు. గాని బ్రాహ్మణుడికి పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడని ధర్మశాస్త్రం చెబుతుంది. వేదం, పురాణాలు, శృతులు, స్మృతులు ఇవే మాటను చెబుతున్నాయి. బ్రాహ్మణుని ద్విజుడు అని అంటారు. ద్విజుడు అంటే రెండు జన్మలు ఎత్తినవాడని అర్థం. తల్లి గర్భం నుండి మొదటి జన్మ ఎత్తితే సంస్కారం వలన రెండవ జన్మ ఎత్తినట్లు అవుతుంది. జన్మ వల్ల శూద్రత్వం లభించినప్పటికీ కర్మ వలన బ్రాహ్మణత్వం లభించాలి. అంటే బ్రాహ్మణుడిగా జన్మించడం గొప్ప కాదు, బ్రాహ్మణుడుగా జీవించడం గొప్ప అని అర్థం. సర్వశాస్త్రాలు, హైందవ ధర్మాలు ఈ విషయాన్ని నొక్కి చెప్పాయి. బ్రాహ్మణ కులానికి అంతటికీ గాయత్రి మంత్రాన్ని రచించి చెప్పినటువంటి విశ్వామిత్రుడిది బ్రాహ్మణ కులం కాదు, శ్రీరాముడిది బ్రాహ్మణ కులం కాదు, అలాగే శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణుడు కాడు. అయినా సనాతన బ్రాహ్మణ కులమంతా వీరికి తలవంచి నమస్కరించడం లేదా? అంతెందుకు? మత్స్యు, కూర్మ, వారాహ, నారసింహాది అవతారాలు ఏవి బ్రాహ్మణ కులానికి చెందినవి కావు. వేదాలలో కూడా కుల ప్రసక్తి లేదు. జనహితము, జనసుఖము బ్రాహ్మణుడు కోరుకోవాలి. బ్రాహ్మణుడు సౌందర్యాభిలాషి కాకూడదు. ఎక్కువగా తన ప్రతిబింబమును అద్దంలో చూసుకోరాదు. ప్రతిరోజు క్షురకర్మ చేయించుకోరాదు. బహుభార్యత్వాన్ని విడనాడి ఏకపత్ని వ్రతాన్ని తప్పక ఆచరించాలి. పాదరక్షలు ధరించకూడదు. సుఖాభిలాష ఉండరాదు. మద్యపానము నిషేధించాలి. మాంసాహారము ముట్టరాదు. విదేశీ ప్రయాణము చేయరాదు. విదేశీ ఆహార పదార్థములు తినరాదు. ఇతర సంస్కృతిని, అన్యదేశ వస్తువులను, కాఫీ వంటి విదేశీ పానీయాలను ముట్టరాదు. అశ్లీల శబ్దాలను ఉపయోగించరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోపాన్ని ప్రదర్శించరాదు. అసత్యమాడరాదు. స్త్రీల వైపు నిశితంగా చూడరాదు. తాను అభ్యసించిన వేదవిద్యను ధనాశకు వినియోగించరాదు. ప్రాణులను ఏ విధంగానూ హింసించరాదు. వ్యాపారాల వంటివి చేయరాదు. గోష్పాదం లేకుండా ఉండరాదు. సినిమాలు, నాటకాలు, మున్నగునవి చూడరాదు. దైవ ప్రార్థనలో సర్వమానవాళి హితాన్ని కోరుకోవాలి. నేలపై నిద్రించాలి. కోరికలను త్యజించాలి. ఇవన్నీ బ్రాహ్మణుడికి గల నియమ నిబంధనలు. ఈ ధర్మాలను, నియమాలను పాటించిన ధర్మమూర్తినే బ్రాహ్మణుడని భావించి నమస్కరించాలి. ధార్మిక లక్షణాలు ఉన్నవారు ఎవరైనా బ్రాహ్మణులే. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.